మార్నింగ్ టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ లైక్ జపనీస్ ఇండెక్స్ నికాయ్, అలాగే కొరియన్ ఇండెక్స్ ఇలాంటివి కొంత పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే ఇతర ఇండెక్సెస్ లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రిస్క్ అపిటైట్ అనేది మార్కెట్స్ లో మళ్ళీ ప్రవేశించింది. అంటే రిస్క్ తీసుకునేందుకు ఇన్వెస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఈక్విటీ మార్కెట్స్ వైపు మళ్ళీ అగ్రెసివ్ గా దృష్టి సారిస్తున్నారు. ఇది మనకు అనిపిస్తున్న ట్రెండ్. ఇండియన్ మార్కెట్స్ ఈ నేపథ్యంలో నిన్న హైయర్ లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయ్యాయి. సో పెర్ఫార్మెన్స్, స్టాక్ పెర్ఫార్మెన్స్ అంతా కూడా ఇప్పుడు అలైన్ టు ఎర్నింగ్స్. సో ఎర్నింగ్స్ ఏవైతే కంపెనీస్ బెటర్ గా పోస్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీ షేర్స్ ని వర్స్ట్ అయిపోయింది, ఇంకా ఇక్కడ నుంచి మనం బాటమ్స్ అప్ అప్రోచ్ ని ఫాలో కావచ్చు అనే అంశాన్ని ఇన్వెస్టర్స్ అర్థం చేసుకున్నారు. కాబట్టి కొన్ని రిటర్న్ ఎర్నింగ్స్ ఏవైతే కొన్ని కంపెనీస్ బాగున్నాయో ఆ కంపెనీ షేర్లను బై చేస్తున్నారు. ఎర్నింగ్స్ వీగా ఉన్న కంపెనీ షేర్స్ ని ఎలాగో పనిష్ చేస్తున్నారు. సో మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉండడం కూడా మార్కెట్స్ కు కలిసి వస్తుంది. ఇటువంటి సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో అండ్ స్టాక్ రొటేషన్, సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న కూడా మనం చూసాం, బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్స్ పెరిగింది. అయితే కోటక్ బ్యాంక్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్, ఈ మూడు కూడా, మూడు మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా నష్టాలతో ముగిశాయి. ఇన్ఫ్యాక్ట్ మూడు కలిసి బ్యాంక్ నిఫ్టీని సుమారుగా ఒక 130 పాయింట్ల వరకు వెనక్కి లాగే ప్రయత్నిస్తాయి. అయినా కూడా బ్యాంక్ నిఫ్టీ 203 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. ప్రధాన కారణం ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ మూడు కూడా స్టెబిలైజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ దే లెడ్ ది ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో. ఇలాగే ఎప్పటికప్పుడు సెక్టర్స్ రొటేషన్ నిన్న కూడా చూసాం మనం. ఇతర బ్యాంకింగ్ స్టాక్స్, అలాగే ఎనర్జీ సెక్టర్కి చెందిన షేర్స్ కూడా నిన్న పెరగడం చూసాం. అలాగే పేపర్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో పేపర్ స్టాక్స్ హైయర్ డిమాండ్ ఉండబోతోంది పేపర్ ప్రొడక్ట్స్ కన్నా, ఒక అంచనాలతో పేపర్ స్టాక్స్. సో ఇలా ఒక సెక్టర్ రొటేషన్ అనేది మనకు మార్కెట్స్లో కనిపిస్తుంది. అండ్ ఇండిసెస్ హైయర్ లెవెల్స్ దగ్గర ఎప్పటికప్పుడు న్యూ రికార్డ్స్ని క్రియేట్ చేస్తూ వెళ్తున్నాయి. సో ఇప్పటికి కూడా మనం ఇందాక అనుకున్న బ్యాంక్స్ లైక్ కోటక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా, ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ కూడా, దే ఆర్ అవే ఫ్రమ్ దే 52 వీక్ హైస్ బై సే ఎనీవేర్ బిట్వీన్ 4 to 5%. సో అయినా కూడా మార్కెట్స్లో కొన్ని స్టాక్స్ అయితే 9% వరకు కూడా 52 వీక్ హైస్కి ఇంకా దూరంగా ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్లో ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ, అంటే ఈ స్టాక్స్ వెనుకబడినా కూడా అదర్ స్టాక్స్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ అనమాట. సో అటువంటి ఒక వాతావరణం అనేది మనకు, పాజిటివ్ వాతావరణం అనేది మనకు లాస్ట్ 1 మంత్గా కొనసాగుతుంది. అండ్ కాకపోతే అలా అని చెప్పేసి చాలా ఈజీగా ఇంకెక్కడి నుంచి మార్కెట్స్ డిఫరెంట్గా పెరుగుతాయని ఒక నిర్లక్ష్యపు ధోరణి మాత్రం ఎంతమాత్రం పనికిరాదు. సో ఎక్కడైతే పాజిటివ్ స్పైక్స్ ఉన్నాయో రిజల్ట్స్ పరంగా వాటిని మాత్రమే మనం గమనిస్తూ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. నిన్న కూడా చూసాం మనం హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎంత స్ట్రాంగ్ డెబ్యూ ఇన్ ది మార్కెట్, 65% ప్రీమియం. సో మనం ఒక 50% ఉండొచ్చు అని నేను మార్నింగ్ కూడా అనుకున్నాం. కానీ 65% రిటర్న్ అనేది డే 1లో రావటం అనేది ఒక, అంటే ఇండియన్ మార్కెట్స్లో క్వాలిటీ స్టాక్స్కి ఎటువంటి ఆదరణ లభిస్తుంది, ఎంత కొరత ఉన్నది అన్న అంశాన్ని కూడా మనకు హెచ్డిఎఫ్సి ఏఎంసీ లిస్టింగ్ ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే కంపేరబుల్ స్టాక్ మరొకటే ఉంది మార్కెట్లో ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏఎంసీకి, అదే రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మనకు హెచ్డిఎఫ్సి ఏఎంసీలో ప్రైస్ టు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటాం, సో ఏఈఎంస్ అంటాం. సో ప్రైస్ టు ఏఈఎం మనకు 12.54% కనిపిస్తుంది. అంటే సపోజ్ 3,06,000 crores అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉంటే నిన్న మార్కెట్ క్యాప్ అందులో ఒక 12.5% వచ్చింది. అదే రిలయన్స్ నిపాన్లో చూస్తే 6.5% ఉంది. అంటే రిలయన్స్ నిపాన్కి ఇచ్చిన రేషియోకి డబుల్ ఇచ్చారు. సో ఇది మన మ్యూచువల్ ఫండ్ కాబట్టి ఇలా కంపేర్ చేస్తాం. అదే ఎర్నింగ్స్ గ్రోత్ చూస్తే 31.14% ఎర్నింగ్స్ గ్రోత్ మనకు హెచ్డిఎఫ్సి 2017-18లో కనిపించింది. దాంతో పోలిస్తే రిలయన్స్ నిపాన్ డెఫినెట్లీ తక్కువగా ఉంది, 29.9% గ్రోత్ కనిపించింది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీది 38.65% ఉంటే 28.79% రిలయన్స్ నిపాన్. అలాగే రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసినా ఎలా చూసినా కూడా కొంత రిలయన్స్ నిపాన్ ఏఎంసీ అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ పిఈ లెవెల్స్ చూస్తే 53.3 FY18 పిఈ మనం కనుక చూస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసీది 53 times ఉంది. అదే రిలయన్స్ నిపాన్లో 30 times, అంటే ఆల్మోస్ట్ 70% ఎక్కువ వాల్యుయేషన్ పరంగా మనకు
ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో ఇంత వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్గా ఉండడం అనేది మంచిది కాదు. స్టాక్ ఎప్పటికైనా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏయుఎంస్ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి కంపెనీస్కి ప్రాఫిట్ మార్జిన్స్ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఒకవేళ ఏయుఎంస్ తగ్గిపోయాయి అనుకోండి, ఇన్కమ్ తగ్గిపోతుంది. సో కత్తి మీద సామాన్ అన్నమాట. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ముందుకు సాగలటం అనేది. అండ్ స్కీమ్ ఫీజు రాను తగ్గించుకుంటూ వస్తున్నాయి, లార్జ్ క్యాప్స్లో అయినా మిడ్ క్యాప్స్లో అయినా స్మాల్ క్యాప్స్లో అయినా కూడా. సో అది కూడా రాబోయే రోజుల్లో ఇన్కమ్ లెవెల్స్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అన్లెస్ ఏయుఎంస్ గో, ఏయుఎంస్ పెరిగిన కొద్దీ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గించుకో నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. సో ఇలా ఒక బ్యాలెన్స్ ఆఫ్ యాక్ట్ చేయాల్సిన పని ఈ కంపెనీల మీద ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హడావుడిగా మనం ఏదో ఒకటిలే ముందు కొనేద్దాం, ఇంతమంది ఎగబడి కొంటున్నారు కదా అని కొనటం మాత్రం కరెక్ట్ కాదు. సో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ట్రెండ్స్ ఇవి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ఎర్నింగ్ సీజన్ మీరు గమనిస్తున్నారు? అండ్ కొన్ని కొన్ని స్టాక్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్, కొన్ని కొన్ని స్టాక్స్లో వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ కనిపిస్తున్నాయి, ఏం చేయాలి ఇన్వెస్టర్స్? సో ఒకటండి, ఎర్నింగ్ సీజన్ చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ చాలా పాజిటివ్గా వచ్చిందని చెప్పుకోవచ్చు అండి. అవుట్ ఆఫ్ 700 కంపెనీస్ విచ్ డిక్లేర్ రిజల్ట్స్, 650 కంపెనీస్కి మనం సర్వే, రెవెన్యూ జీరో ఉన్నాయి మనం కన్సిడర్ చేయము. అలాంటి కంపెనీస్తో టాప్ లైన్ ఓవరాల్గా అగ్రిగేట్ టాప్ లైన్ అంటే రెవెన్యూ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 20% గ్రో అయిందండి, విచ్ షోస్ దట్ యూనో స్ట్రెంత్ ఆఫ్ అవర్ ఎకానమీ అక్కడ డెఫినెట్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రాఫిట్స్ కూడా 10.9% పెరిగాయండి ఫర్ దీస్ 650 కంపెనీస్ ఏవైతే రిజల్ట్ డిక్లేర్ చేసాం. సో దీన్ని బట్టి చెప్పుకోవచ్చు చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు అండి. మనం రికవరీ ఏదైతే అనుకుంటామో, ఎందుకంటే మనం రిచ్లీ ట్రేడెడ్ అండి. ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎమర్జింగ్ మార్కెట్స్ చూసుకుంటే స్టిల్ వీఆర్ ట్రేడింగ్ ఎట్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్రీమియం అని చెప్పుకోవచ్చు. ఆ ప్రీమియంకి సరిపడా మనం జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ఐ థింక్ మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 quarters కూడా పాజిటివ్గా వస్తున్నాయి, బట్ దిస్ క్వార్టర్ కొద్దిగా మోర్ దాన్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా ఏదో పీపుల్ హ్యావ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. సో అదొకటి పాజిటివ్గా కనబడిందండి. దాంతోపాటు నిన్న చిన్న డేటా కూడా వచ్చిందండి, ఆటో ఆన్సరీ బిజినెస్ ఏదైతే ఉందో మనకి ఆల్మోస్ట్ ఇట్ హాస్ గ్రోన్ టు 3.65 trillion రూపీస్ అండి. అండ్ 18.3% గ్రోత్ చూపించినది లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే కూడా. అండ్ ఎస్పెషల్లీ ట్రక్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ డబుల్ డిజిట్ గ్రోత్, విచ్ ఇస్ లైక్ 19-20% గ్రోత్ చూస్తూ వచ్చారండి. మనకి ట్రక్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ ప్రాక్సీ టు ఎకానమీ అండి. మనకి ట్రక్స్ మూవ్మెంట్ బట్టి మనకి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఇవన్నీ కొద్దిగా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుందండి, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనుకోండి. సో వీటన్నిటి చూసుకుంటే పాజిటివిటీ ఇస్ రిటర్నింగ్ అండి. మార్కెట్స్ లో కూడా పాజిటివిటీ రిటర్న్ అయిందని చెప్పుకోవచ్చు. పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు లుక్ ఎట్ మిడ్ క్యాప్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక చిన్న స్టాట్ అండి, లాస్ట్ మంత్ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కొద్దిగా బయింగ్ తగ్గించాయండి. లాస్ట్ మంత్ లో మనకి జూలై మంత్ లో జస్ట్ 4,000 crores అండి. అదే యావరేజ్ గా మనము 12,000 crores బయింగ్ జరిగేది మ్యూచువల్ ఫండ్స్ నుంచి, లాస్ట్ మంత్ మాత్రం 4,000 crores జరిగింది. సో అదొకటి చిన్న మిక్స్ సిగ్నల్ ఇస్తుంది. కాకపోతే మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడా మనకి హెచ్డిఎఫ్సీ ఏఎంసీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 60% అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ టూ మచ్ అని చెప్పుకోవచ్చు అండి. సో విచ్ షోస్ దట్ సెంటిమెంట్ ఫ్లైట్ టు సేఫ్టీ అనేది జరుగుతుంది. మనకి క్వాలిటీ స్టాక్స్ కొద్దిగా తక్కువ కాబట్టి అలాంటి క్వాలిటీ స్టాక్స్ వైపు వెళ్తుందని చెప్పుకోవచ్చు అండి. మన మార్కెట్ కూడా మనకి అలాంటివి చూస్తున్నాము డెఫినెట్ గా. సో కొద్దిగా రిస్క్ అపిటైట్ పెంచుకోవాల్సిన అవసరం అయితే టైం అయితే డెఫినెట్ గా వచ్చిందండి. మనకి బ్రిటానియా రిజల్ట్స్ కూడా వచ్చింది, వాల్యూమ్ గ్రోత్ కనబడిందండి 12.5%. సో రిజల్ట్స్ పరంగా మనకు దేర్ ఆర్ నో ఇష్యూస్. కాకపోతే కొద్దిగా మ్యాక్రోస్ ప్యాచీగా ఉన్నాయి. సో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ మేబీ దాటొచ్చు అన్న టైప్ లో కొద్ది సిగ్నల్స్ ఉన్నాయి. సో ఎవరి దృష్టిలో పెట్టుకుని వీ హావ్ మిక్స్డ్ సిగ్నల్స్ కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా కొద్దిగా స్టేజ్ వైజ్ బయింగ్ కానివ్వండి. ఒక 2-3 levels లో బయింగ్ జరిగితే బట్ యూ షుడ్ లుక్ ఇన్ టు మిడ్ క్యాప్స్ అండి. ఇప్పుడు మిడ్ క్యాప్స్ చూడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా కనబడుతుంది. కొద్దిగా లో ట్రేడ్ అవుతున్నాయి, మార్కెట్స్ పాజిటివ్ జస్ట్ ఇంచింగ్ అప్ అని చెప్పుకోవచ్చు. సో మిడ్ క్యాప్స్ చూడాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది, ఆ టైం కూడా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక రిస్క్ దృష్టిలో పెట్టుకుని 2-3 levels లో బయింగ్ జరగాలనేది నా ఒపీనియన్ అండి. నేను చూస్తాం కొంచెం హైయర్ లెవెల్స్ నుంచి నిఫ్టీలో మనకి ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ లాగా వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం నిఫ్టీ ఆగడానికి అవకాశం మనకి ఉందండి. కన్సాలిడేషన్ ఎక్కువగా ఇండెక్స్ లో ఉండొచ్చు. 11,420 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ గా నెక్స్ట్ మనకి అనుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ నిఫ్టీ కానీ అప్ ట్రెండ్ లో వస్తే అక్కడ నుంచి ఇప్పుడు డౌన్ సైడ్ గా చూసుకుంటే నేను కూడా 11,200 దాకా కూడా 220 అంటే ఇక్కడ నుంచి 100-150 points స్లోగా డిక్లైన్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఓవరాల్ మార్కెట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది, బట్ మధ్యలో ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కూడా బాగా రావడానికి అవకాశం ఉందండి. మరీ ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ మధ్య జస్ట్ మనకి ఫ్యూ డేస్ లోనే ఒక 700-800 points దాకా పెరిగింది, లెడ్ బై పిఎస్యు బ్యాంక్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొంచెం బ్యాంక్ నిఫ్టీకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ జోన్ లో కొంత కనపడే అవకాశం ఉంది. ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ లెవెల్లో రావచ్చు షార్ట్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ ట్రెండ్ పరంగా. ఇంకా ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే పొజిషనల్ ట్రేడర్స్ ఫ్యూ వీక్స్ కోసం ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి కొనుక్కోమని చెప్తానండి.
ఐదు నిన్నటి రోజు చూసుకుంటే చాలా రోజుల తర్వాత 200 పైకి వచ్చింది. కాబట్టి చిన్న డిక్లైన్ వచ్చినా కూడా కరెక్షన్స్ లో మాత్రమే కొనుక్కోండి. అండ్ క్లోజర్ గా 280 to 220 దాకా ఇది నెక్స్ట్ టార్గెట్ గా చెప్పవచ్చు. అదేవిధంగా జిఎంఆర్ ఇన్ఫ్రా ఒకటి, ఇది కానీ కన్సాలిడేషన్ చూసుకుంటే లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ గా ఒక మనకి ఒకటే రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుంది. మార్కెట్స్ బాగా డౌన్ అయిన టైంలో 16 rupees కి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఇది క్లోజర్ గా 20 rupees 50 paisa అండ్ 22 rupees షార్ట్ టర్మ్ టార్గెట్ గా. దీన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ బై చేయమని చెప్తాను. తర్వాత ఈ రోజు ఇంట్రాడే పరంగా ఎల్ఎన్టీని ఒకటి కొంచెం హైయర్ లెవెల్స్ లో పెరిగితే ఎల్ఎన్టీని సెల్ చేయమంటానండి. అలా నిన్న క్లోజింగ్ అని చూసుకుంటే 1296 1298 ఆ లెవెల్స్ కి వస్తే 1304 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని సెల్ చేయమంటాను. 1280 లెవెల్స్ ని ఈ స్టాక్ ఈవెన్ 1278 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా సెల్లింగ్ విషయానికి వస్తే బజాజ్ ఫిన్ సర్వీస్ అండి. ఇది కానీ గమనిస్తే మనకి మంచి రిజల్ట్ ఇచ్చింది. తర్వాత 6200 to 700 rupees దాకా పెరిగి 7000 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి 6920 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 6980 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 6800 and 6720 దాకా ఇది పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఒక 1 week 10 days కోసము బజాజ్ ఫిన్ సర్వీని ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీకి విషయానికి వస్తే మనకి నేను ఇంతకుముందు అనుకున్నట్టుగా క్లోజర్ గా 28200 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్తానండి. ఓకే, సో హెచ్డిఎఫ్సి ఏఎంసి లిస్టింగ్ తర్వాత నిన్న లిస్ట్ అయింది కదా హెచ్డిఎఫ్సి ఏఎంసి 65% ప్రీమియంతో ఓవర్ ది ఇష్యూ ప్రైస్. సో ఈ కారణంగా ఈ లిస్టింగ్ తర్వాత కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కూడా కోటీశ్వర్లు అయిపోయారు. సో ఫర్ ఇన్స్టాన్స్ కంపెనీ సీఈఓ మిలింద్ బార్వే ఈయనకి లాస్ట్ వన్ ఇయర్ క్రితమే షేర్లు అలాట్ చేశారు. ఆయన వాల్యూ ఆఫ్ షేర్స్ ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నవి 189 crore rupees. సో నిన్నటి లిస్టింగ్ తర్వాత ఆయన నెట్వర్త్ అమాంతం 189 crore rupees పెరిగిపోయింది. తర్వాత కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ప్రశాంత్ జైన్, మార్కెట్స్ లో బాగా పాపులర్ పర్సన్ అయినా మన టీవీలో కూడా వస్తుంటారు. సో ఆయన దగ్గరున్న షేర్ల విలువ 161 crore rupees. తర్వాత ఇంకా మిగతా వాళ్ళు కూడా 65 crore 58 crore ఇలాగా వి సురేష్ బాబు బస్ ఆయన తెలుగు వ్యక్తి అయి ఉంటారు. సో హెచ్డిఎఫ్సి ఏఎంసీలో పనిచేస్తున్నారు. ఆయన నెట్వర్త్ ఇప్పుడు 40 crore rupees ఆయన దగ్గర ఉన్న షేర్ల విలువ. సో ఇలా ఒకసారిగా అందరూ మిలియనైర్స్ కోటీశ్వర్లు అయిపోయారు. వీళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్స్ మన తరఫున, ఇన్వెస్టర్స్ కమ్యూనిటీ తరఫున. సో అలాగే వీళ్ళలాగే మనం కూడా ఈ షేర్లు కొని చక్కటి డబ్బులు గడించాలని కోరుకున్నాం. కాలర్స్ లైన్ ఉన్నారు, లక్నో నుంచి కిరణ్ మయి. హలో, అడగండి కిరణ్ మయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎన్ని షేర్లు వచ్చాయండి మీకు? 26. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్, వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అలాటీస్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? ఒక 2 days వెయిట్ చేయమని చెప్తానండి. మనకి ఇదంతా అంటే మేబీ మీరు కొద్దిగా పడిపోతుందనే కొద్దిగా టెన్షన్ కూడా ఉంటుంది, మోర్ లైక్ సైకాలజీ. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ పరంగా కొద్దిగా సెంటిమెంట్స్ పక్కన పెట్టి చూస్తే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 2 days అండి. 2 days వెయిట్ చేసిన తర్వాత ఒకసారి ప్రైస్ డిస్కవరీ జరగనివ్వండి మార్కెట్ లో, దెన్ యూ కెన్ టేక్ ఏ కాల్. బట్ ఐ వుడ్ సే అండి ఇట్స్ అ లాంగ్ టర్మ్ స్టాక్. మీరు ఒకవేళ దృష్టిలో పెట్టుకుంటే, ఒకవేళ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకోవాలనుకుంటే మీరు డెఫినెట్ గా ఉంచుకోవాల్సిన స్టాక్ అండి. మనకి హెచ్డిఎఫ్సి నుంచి ఆ ఫ్యామిలీ నుంచి వస్తుంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఒక 2 days తర్వాత యూ కెన్ టేక్ ఎ డిసిషన్ అండి. జయశ్రీ బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. క్రెడిట్ యాక్సెస్ గ్రూప్ ఏఐపిఓ 418-422 ప్రైస్ పాయింట్ తో వస్తుంది, అప్లై చేయొచ్చు అని. మంచి కంపెనీ అండి, ఇట్స్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ. సో తప్పకుండా అప్లై చేయొచ్చు. ప్రైసింగ్ కూడా అట్రాక్టివ్ గా డిసైడ్ చేయడం జరిగింది. సో అండ్ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ టర్మ్స్ లో చూస్తే. సో డెఫినెట్ గా క్రెడిట్ యాక్సెస్ గ్రూప్ ఐపీఓకి అప్లై చేయండి, మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. తర్వాత కలర్ లైన్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నా దగ్గర బ్రిటానియా షేర్స్ ఉన్నాయండి, 2875 shares ఉన్నాయి. ఓకే, సో అది నిన్న రిజల్ట్స్ వచ్చాయి కదా, సో అందులో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 50 rupees ఫర్ ఈచ్ షేర్ ఇస్తాను, అది వాటి గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఈస్ దట్ అనేది. ఇంకోటి రిజల్ట్స్ అంతా ఇప్పుడు మన అరవింద్ వెస్ట్ చెప్పారు మైక్రోస్ బాగాలేవని, అండ్ నేషనల్ ఛానల్స్ కూడా అంత ఫ్రూట్ఫుల్ గా లేవు. సో ఇది నా లాంగ్ టర్మ్ కోసం ఐ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ మై రిటైర్మెంట్ స్టాక్. సో అది కంటిన్యూ చేసుకోవచ్చు.
సో రిటైర్మెంట్ స్టాక్ అంటున్నారు కాబట్టి ఒక ఒక క్వార్టర్ రిజల్ట్ చూసి మనం ఏమి ఇంతగా గాబరా పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇట్స్ ఓకే అండి, ఏమి డిసప్పాయింటింగ్ రిజల్ట్ ఏం కాదు రిటర్న్ నుంచి వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు మెయింటైన్ ఇట్స్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ ది పర్ఫార్మెన్స్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. యా, రిజల్ట్స్ మనకి కొద్దిగా అనలిస్ట్లు మీట్ అని అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యాయండి. మనం బీట్ చేయలేదు బట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ రిజల్ట్స్ యాచెస్ ఒక అబ్సల్యూట్ నెంబర్ లో చూసుకుంటే అసెచ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు వాళ్ళ స్ట్రాటజీ కూడా ముందుకు వెళ్తూ ఉంటే ప్రీమియమైజేషన్ చేయాలని అనుకుంటున్నారండి. కొద్దిగా రూరల్ మార్కెట్స్ లో కొద్దిగా లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కొద్దిగా మార్కెట్ షేర్ లూజ్ అయ్యారండి. సో అది దే వాంట్ టు గెయిన్ బ్యాక్ అండ్ ప్రీమియమైజేషన్. ఐ థింక్ దీస్ విల్ ఇట్స్ అ స్టాక్ టు ఓన్ అండి. మీరు రిటైర్మెంట్ అంటున్నారు, రిటైర్మెంట్ స్టాక్ యూ హ్యావ్ ఎ గుడ్ క్వాంటిటీ అండ్ గుడ్ ప్రైస్, 2000 లెవెల్స్ లో అంటున్నారు, 170 మంచి క్వాంటిటీ ఉంది, ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ దెమ్ అండి. మీరు ఎలాగో 3 times అయింది కాబట్టి మేబీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, కంఫర్టబుల్ ఉండాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ మేబీ నాట్ మోర్ దెన్ 30% బుక్ చేసుకోవాలని చెప్తాను. బట్ రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ అట్లీస్ట్ కంటిన్యూ చేయమంటాను. స్టాక్ టు ఓన్ అండి బ్రిటానియా. డిబెంచర్స్, మీరు డిబెంచర్స్ గురించి అడిగారు. కంపెనీ డివిడెండ్ పే చేయకుండా దాన్ని డిబెంచర్స్ రూపంలో ఇస్తుంది, బోనస్ డిబెంచర్స్ రూపంలో 3 years ఉంటుంది. 3 years లో మీకు 8% చొప్పున కూపన్ రేట్ చొప్పున ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో మంచి పథకం ఇది కూడా. ఎందుకంటే కంపెనీ ఇప్పుడు మీకు డివిడెండ్ ఇచ్చేస్తుంది అనుకోండి, క్యాష్ అంతా అయిపోతుంది కంపెనీ దగ్గర ఉన్నది. కాబట్టి క్యాష్ కంపెనీ దగ్గర అట్టు పెట్టుకుని మీకు 8% వడ్డీ ఇస్తూ వెళ్తారు. 3 years తర్వాత ఆఫ్ కోర్స్ అప్పుడు క్యాష్ పే చేస్తారు. సో ఈలోగా కంపెనీ కొంత తన డెట్ తగ్గించుకోవడానికి ఇతరత్ర ఈ క్యాష్ ని ఎక్స్పాన్షన్ వాడుకోవడానికి పనికొస్తుంది కాబట్టి ఇలా డిబెంచర్స్ కోసం వెళ్తున్నారు వాళ్ళు. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి, బోనస్ డిబెంచర్స్ ఇస్తున్నారన్న అంశాన్ని. సో ఇన్వెస్టర్స్కి ఇది బెనిఫిషియల్, కంపెనీకి కూడా బెనిఫిషియల్. దే హావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ బోనస్ డిబెంచర్స్ ఇవ్వాలనేది. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం చిన్న విరామం తర్వాత. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కొంతమంది కాలర్స్ మనకు మెయిల్స్ ఇన్ఫాక్ట్ వస్తున్నాయి. మనకు బ్రిటానియా గురించి ఇద్దరు ముగ్గురు అడిగారు, సురేష్ బాబు, ఫర్ ఇన్స్టెన్స్ పోలవరం డిబెంచర్స్ ఇస్తున్నారు కదా, అది మంచిదేనా? ఇందాక అనుకున్నాం మనం, డెఫినెట్లీ మంచి పరిణామం. అలాగే 1 year పర్స్పెక్టివ్తో బ్రిటానియా కొనుక్కోవచ్చు అని మరొక మెయిలర్ కూడా పంపించారు, వెంకటేశ్వరరావు, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు. సో 1 year హోల్డింగ్, 1 year ఏంటి? బ్రిటానియా షుడ్ బి వాట్ ఎట్ ఆల్ డిక్లైన్స్, డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళదు స్టాక్, ఈవెన్ ఎస్ఐపి లాగా కూడా చేసుకోవచ్చు మీరు. సో 1 year లో ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1 year ఇస్ నాట్ అ బిగ్ టైమ్ అండి, కన్సిడరింగ్ ద స్టాక్ ట్రేడింగ్ ఎట్ ద వాల్యూ. ఇప్పుడు ఎలాంటి వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుందని చూసుకుంటే 1 year అనేది సరిపోదు అనేది నా ఉద్దేశం. బట్ ఇంతకుముందు వసంత్ గారు అన్నట్టు ఐ థింక్ ఇట్స్ స్టాక్ టు బై ఎట్ ఎవ్రీ డిప్ అండి. మీకు చిన్న కరెక్షన్ చూసినా కూడా ఐ థింక్ యూ షుడ్ బై సమ్ క్వాంటిటీ, ఆ టైప్ లో వెళ్ళిపోవాలండి. ఇట్లాంటి ఎస్ఐపి మోడ్ లో అటెంప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 1 year లో ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్ బిట్వీన్ 15-18% అయితే వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా కనబడుతుంది, బికాస్ ఆఫ్ ద మార్కెట్ షేర్ గెయిన్ దట్ దే ఆర్ గెటింగ్. కాకపోతే ఏంటంటే మీరు 1 year అనేది నాట్ ఎ టైం ఫ్రేమ్ ఫర్ దిస్ స్టాక్ అని మాత్రం డెఫినెట్ చెప్పాలి. 3 years టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. 1 year లో డబ్బులు వస్తాయా రావాలని చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడున్న ప్రైస్ చూస్తే అండ్ ఇంతకుముందు మనం 1000 రూపాయలు 1200 అటువంటి రేట్స్ చూసిన వాళ్ళకి ఇప్పుడున్న రేట్ చాలా భయంకరమైన రేట్ లాగా కనిపిస్తుంటుంది. కాబట్టి అట్లీస్ట్ హ్యావ్ ఎ 3 year వ్యూ అండి, అప్పుడు దెన్ బ్రిటానియా ఈజ్ వన్ స్టాక్ టు ఓన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, కృష్ణ. హలో, అడగండి కృష్ణ. ఎంసీఎక్స్ 913 దగ్గర ఉందండి. ఇంకోటి నిన్న హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఒక లాట్ వచ్చింది, హెచ్డిఎఫ్సి ఏఎంసీ కన్వే చేయొచ్చంటారా లేదంటే మనం వదిలేయొచ్చంటారా? అందరం యూఫోరిక్ గా ఉన్న టైం ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ సంబంధించి. ఇందాక అరుణ్ గారు చెప్పినట్లుగా ఒక 2-3 days చూడండి అసలు ప్రైస్ ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది అనేది, అప్పుడు దెన్ టేక్ ఏ కాల్. ఎంసీఎక్స్ ఏం చేయాలి టుడే? ఎంసీఎక్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అంటే, రీసెంట్ గా ఇది కొంచెం ఒక అంటే చాలా వరకు డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఒక అప్ ట్రెండ్ కి వచ్చిందండి. ప్రస్తుతం ఈ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది అని అనుకోవడం క్లోజర్ గా అవే రిజల్ట్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయండి. దాని కారణంగా కూడా ఈ స్టాక్ కి లోయర్ లెవెల్ లో మంచి బయింగ్ సపోర్ట్ వచ్చింది. ప్రస్తుతం ఇది 942-960 లెవెల్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది షార్టర్ వ్యూ. ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ కి అయితే మీరు హోల్డ్ చేయండి, ఇంతకు ముందు లాగా కంప్లీట్ డౌన్ ట్రెండ్ అయితే స్టాక్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. కొంచెం అప్ ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉందండి. సో రిటైల్ పోర్షన్ ఓన్లీ 6 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎంసీ లో చాలా మందికి అలాట్మెంట్స్ వచ్చాయి కంపేర్డ్ టు హెచ్ఎన్ఐస్ కానీ క్యూఐబిస్ కానీ. ఇప్పుడు కొంటుంది ఎవరు అంటే హెచ్ఎన్ఐస్ అండ్ క్యూఐబిస్. సో ఆ క్రేజ్ కొంత తగ్గాలి. సో అది తగ్గిన తర్వాత డెఫినెట్లీ కరెక్షన్ అనేది రావచ్చు. అండ్ దిస్ ఈజ్ లైక్ ఏ కాన్సెప్ట్ స్టాక్. సో దెర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్, 2 కంపెనీలు ఇన్ఫాక్ట్ మనకు
ఏఎంసీల పరంగా లిస్టెడ్ కంపెనీస్ రిలయన్స్ నిపాన్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. కాబట్టి కొద్దిగా ఒక 4-5 రోజులు వెయిట్ చేద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కాకినాడ నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో, ఓకే రమేష్ కాల్ కట్ అయినట్లుగా ఉంది. హలో, యా అడగండి రమేష్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. వెంకటేష్ కేఆర్ఆర్ ఈ రెండు ఎంటర్ అవ్వచ్చా సార్? ఇప్పుడు రేట్లో ఎంతకాలం హోల్డ్ చేస్తారు వీటిని? 6 మంత్స్ అండి. 1 ఇయర్. 6 మంత్స్, 1 ఇయర్ మాత్రమే హోల్డ్ చేస్తారు. ఒకటండి, వెంకీస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ ఫ్యూ డేస్ గా స్టాక్ చాలా బాగా పెరిగిందండి, కాబట్టి ర్యాలీ కంటిన్యూ అవుతుంది అయితే నేను అనుకోనండి. కాబట్టి మీరు అంటే మీరు ఇంకో టైం కూడా ఏంటంటే, మీరు 6 మంత్స్ అంటున్నారు, 6 మంత్స్ కోసం మీ వ్యూతో అయితే నేను వెంకీస్ ఈ లెవెల్ లో వద్దని చెప్తాను. ఎందుకంటే చాలా షార్ప్ ర్యాలీ వచ్చింది, కాబట్టి మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ అనేది ఈ లెవెల్లో వెంకీస్ లో రావడానికి అవకాశం ఉంది. ఈ ఇప్పుడు ఇచ్చిన షార్ట్ టర్మ్ వచ్చిన అప్రెండ్ కొనసాగకపోవచ్చు అండి, కాబట్టి దీన్ని దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం వద్దని చెప్తున్నాను. అదే మీరు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఉంటే మాత్రం కొనుక్కోండి, అది కూడా ఇప్పుడు ఈ ప్రైస్ లో వద్దండి, కొంచెం కరెక్షన్ రానివ్వండి, అప్పుడు కొనుక్కోమని చెప్తాను. తర్వాత ఈవెన్ కేఆర్బిఎల్ విషయానికి వస్తే దీన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు అండి, బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఎవరి డిప్లో కూడా కేఆర్బిఎల్ ని కొనుక్కోమని చెప్తాను, అది కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే కొనుక్కోండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం నేను కేఆర్బిఎల్ కూడా వద్దని చెప్తాను. అండ్ ఐ వాస్ గోయింగ్ త్రూ సమ్ వన్ ఆఫ్ ది లిస్ట్ అనమాట, అంటే స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఏం కొన్నారు జూన్ క్వార్టర్ లో అన్న ఒక కంపైలేషన్ వచ్చింది. అనిల్ ఏకే గోయల్, అనిల్ కుమార్ గోయల్, వన్ ఆఫ్ ది సావీ ఇన్వెస్టర్స్, వెల్ నోన్ ఇన్ ది మార్కెట్స్, ఆయన కొన్నారు కేఆర్బిఎల్ లాస్ట్ క్వార్టర్ లో. సో హీ జూన్ పర్సంటేజ్ హోల్డింగ్ మార్చ్ లో ఆయనకి 5.16% ఉంటే ఇప్పుడు అది 5.24%, కొద్దిగానే పెరిగింది. బట్ ఈ అక్యుమిలేటెడ్ సమ్ షేర్స్ అనమాట. సో ఇలాగా ఏకే గోయల్ కొన్న ఇతర షేర్లు ఏంటి, ధాంపూర్ షుగర్స్, తిరుమలై కెమికల్స్, ఇన్సిల్ హైడ్రోపవర్ అండ్ మ్యాంగనీస్, ఇవి కొన్నా. అలాగే ఆశిష్ కచోలియా, ఈయన మరొక ప్రామినెంట్ ఇన్వెస్టర్, శైలి ఇంజనీరింగ్ కొన్నారు ఆయన, పాలిమెడిక్యూర్, జిహెచ్సిఎల్, పోకర్న, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, వీటిలో ఆయన స్టేక్ పెంచుకున్నారు. అండ్ డాలీ ఖానా, మనకి ఏపీ ఇన్వెస్టర్, తెలుగు ఇన్వెస్టర్స్ కూడా తెలుసు. సో డాలీ ఖానా రెయిన్ ఇండస్ట్రీస్ లాంటి షేర్ని బిలో 100 రూపీస్ కొన్న వైజ్ ఇన్వెస్టర్. సో ఆవిడ కొన్నారు సోమ్ డిస్టిలరీస్, టాటా మెటాలిక్స్, బటర్ఫ్లై గాంధీమతి అప్లయన్సెస్, తిరుమలై కెమికల్స్, అలాగే ఏషియన్ గ్రానైటో, ఇటువంటి షేర్స్ ని ఏషియన్ గ్రానైటో ఇన్ఫాక్ట్ షీ సోల్డ్ సమ్ షేర్స్, అలాగే తిరుమలై కెమికల్స్ కూడా షీ సోల్డ్ షేర్స్, ఇది చూడాలి. బట్ పెంచుకున్న షేర్లు ఏంటంటే సోమ్ డిస్టిలరీస్ అండ్ టాటా మెటాలిక్స్, ఈ రెండింటిలో కూడా తన వాటాని పెంచుకున్నారు. సో ఇలాంటి వివరాలు తెలుసుకుంటాం కూడా మనకు అవసరం, ఆసక్తికరం కూడా. మరో కాలర్ లైన్ ఉన్నారు, వరంగల్ నుంచి సురేష్. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర అవంతి ఫీల్డ్స్, గోకాక్ ఉన్నాయి సార్. రిజర్వేషన్ అవంతి ఫీల్డ్స్ రిజర్వేషన్ సార్, అనుకో సార్. అవంతి ఫీల్డ్స్ ఏ రేట్లో కొన్నారు మీరు? 520 సార్. 520. ఓకే. సో నిన్న రిజల్ట్ కూడా డిసప్పాయింటింగ్ రిజల్ట్ కంపెనీ అనౌన్స్ చేయడం చూసాం, ఈ టైంలో హోల్డ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు? సో నాకైతే అవతి ఫీడ్స్ మీరు 520 ఉన్నారండి, 540 అక్కడే ఉంది. ఐ వుడ్ సే అండి, నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ చూసుకుంటే పెద్ద ఆప్టిమిస్టిక్ గా కనబడట్లేదండి. సో ఇంతకు ముందు నా యూఫోరియా అయితే ఈ స్టాక్ లో ఇప్పట్లో రాకపోవచ్చు, మేబీ ఇట్ విల్ కమ్. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ 2 ఇయర్స్ లో అయితే మేనేజ్మెంట్ కమెంటరీ కూడా కొద్దిగా వీక్ గా కనబడింది. ఐ వుడ్ సే ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ యువర్ సెక్టర్ అండి ఇక్కడ నుంచి, అట్లీస్ట్ ఈ ష్రింప్ ఫోకస్ ఏదైతే ఉన్నా ఇది కానివ్వండి, ఇంతకుముందు మనకి గోద్రోజ్ అగ్రోవేట్ కానివ్వండి, ఇట్లాంటి వాటర్ బేస్ కానివ్వండి, కొద్దిగా ఐ థింక్ యూ నీడ్ టు ఫోకస్ ద షిఫ్ట్ అండి. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఐ థింక్ పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ సెక్టర్ కి అయితే పెద్దగా పాజిటివ్ గా కనబడట్లేదండి. సో దేర్ కుడ్ బి సమ్ ఎక్సెప్షన్స్, బట్ యాజ్ ఎ సచ్ సెక్టర్ గా అయితే యాజ్ ఎ హోల్ నాట్ ఇన్ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. అండ్ గోవా కార్బన్ 640 ఉందండి రైట్ నౌ. ఐ వుడ్ సే కొద్దిగా కంటిన్యూ చేయమని చెప్తారండి, పొజిషన్ అయితే కొద్దిగా రిస్కీ పెట్టే అవుతుంది, బట్ మన రిజల్ట్స్ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పుకోవచ్చు అండి. కొద్దిగా టాప్ లైన్ కూడా తగ్గిందండి, ఒక 10% డిక్లైన్ కనబడింది బాటమ్ లైన్ లో, విచ్ ఇస్ ప్రాఫిట్ లో కూడా ఒక 25% డిప్ కనబడింది. కాకపోతే వాల్యుయేషన్ పరంగా ఐ థింక్ అండ్ అదే విధంగా సెక్టర్ డైనమిక్స్ పరంగా చూసుకుంటే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను గోవా కార్బన్ లో. అవంతి ఫీడ్స్ ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ద సెక్టర్ అండి అక్కడ నుంచి. ఓకే, ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం, మరొక చిన్న విరామం తర్వాత.
టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ప్రీ ఓపెనింగ్ కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇవాళ రిజల్ట్స్ ప్రకటించబోతున్న కంపెనీస్ లో మహీంద్రా అండ్ మహీంద్రా, దిస్ ఈజ్ వన్ కంపెనీ ఇంట్రెస్టింగ్ టు వాచ్, ఎందుకంటే రూరల్ ప్లే ఉన్న స్టాక్స్ లో ఇది కూడా ఒకటి. సో ట్రాక్టర్ సేల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇతర ఆటోమొబైల్ బిజినెస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు వాచ్. ఒక మెయిల్ వచ్చింది ఫణీ రాఘవేంద్ర, బాలాగారు ఎప్పుడు వస్తున్నారు వెనక్కి, అండ్ శేషు గారు ఈ మధ్య యాక్టివ్గా ఉండలేదు కంప్లైంట్ చేస్తున్నారు. సో బాలాగారు శుభవార్త ఏంటి అంటే మనకు ఆయన చక్కగా రికవర్ అవుతున్నారండి ఫ్రమ్ హిజ్ రీసెంట్ యాక్సిడెంట్. సెప్టెంబర్ 1st week నుంచి చక్కగా మళ్ళీ మన ముందుకు వచ్చి మనకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో శేషు గారు యాక్టివ్గా ఎందుకు ఉండడం లేదు, యాక్టివ్గా ఉండడం సో ఉండడం లేదని ఆయన మిమ్మల్ని తెర మీద గమనించి బహుశా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు కిరణ్ హైదరాబాద్ నుంచి, హలో. మార్నింగ్ అది నిన్న అరవింద్ రిజల్ట్స్ వచ్చాయి కదండి, సో నేను ఇప్పుడు పర్చేజ్ చేయాలనుకుంటున్నాను. సో నేషనల్ ఛానల్స్ అన్ని కూడా అవి డిస్ట్రిబ్యూషన్ స్ప్లిట్ అవుతుందని చెప్తున్నారు. సో స్ప్లిట్ అయిన తర్వాత కొనడం బెటర్, ఎక్కువ కొనుక్కోవడం బెటర్. ఆఫ్ కోర్స్ ఇది 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్లే. అరవింద్ గురించి మీరు స్ప్లిట్ అయినాక కాకముందు అనేది ఇట్స్ అది పెద్ద డిసిషన్ మేకర్ ఏం కాదండి. అక్కడ యాజ్ సచ్ అరవింద్ టెక్స్టైల్స్ లో చూసుకుంటే మార్కెట్ లీడర్ లాగా అని చెప్పుకోవచ్చు. యూనో దే ఓన్ వెరీ గుడ్ బ్రాండ్స్ అండి, వాళ్ళ పోర్ట్ఫోలియో కూడా చాలా బాగుంటుంది బ్రాండ్ పోర్ట్ఫోలియో. కాకపోతే ఏంటంటే కొద్దిగా టెక్స్టైల్ సెక్టర్ ఏమైందంటే కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయిందండి లాస్ట్ నిజం చెప్పాలంటే ఒక 1-1.5 ఇయర్ నుంచి కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయింది. కాకపోతే ఉన్న వాటిల్లో అరవింద్ ఇస్ ద బెస్ట్ అని నేను చెప్తానండి. మీరు ఒక 2-3 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ అరవింద్ సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. అండ్ దాంతోపాటు కొద్దిగా ఏంటంటే లాస్ట్ నుంచి గ్రోత్ కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడింది, బట్ రీసెంట్ గా మనం చూసుకుంటే కూడా పర్వాలేదండి. ఈ టెక్స్టైల్ సెక్టర్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా కొద్దిగా పుష్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ వచ్చింది, ఇంకొద్దిగా సపోర్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఐ వుడ్ సే ఎస్ యూ షుడ్ బై, కాకపోతే స్ప్లిట్ ముందా తర్వాత అనేది డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి. యూ షుడ్ బై ఇట్ అండి. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ కొద్దిగా మిడ్ క్యాప్ కి ఫేవరబుల్ గా కొద్దిగా వోల్టైల్ గా కనబడుతున్నాయి కాబట్టి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అనుకోండి, డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి అరవింద్. తర్వాత కలర్ అనంతపురం నుంచి చెన్నప్ప, హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి చెన్నప్ప. సన్ ఫార్మా గురించి కొంచెం న్యూస్ కావాలి సార్. అది బాగా తగ్గింది కదండి, 1000 రూపీస్ మొదట్లో ఉండింది, ఆ టైంలో అమ్ముకోలేదు అది, మరి రీచ్ అవుతుంది అంటారా. ఇంకొకటి వియోకాన్ సార్, అది బాగా తగ్గిపోయింది 6 రూపాయల్లో ఉంది, ఖచ్చితంగా చెప్పగలం. ఏమాత్రం ఆశాజనకంగా లేదు ఆ కంపెనీ, దివాలా తీసిన కంపెనీ అని. సో సన్ ఫార్మా ఏంటి, 1000 రూపీస్ వస్తుందా? సన్ ఫార్మా ఇప్పట్లో 1000 రూపీస్ రావడం అనేది చాలా కష్టం అండి. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు అంటే మనకి చూస్తున్నాం స్లోగా ఒక్కొక్క లెవెల్ బ్రేక్ అవ్వకుండా కిందకి రావడం చూస్తాం. ఇప్పుడు అయితే ఒక బేస్ అనేది ఫామ్ అయిందండి, అంటే ఇంకా పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు అనే ఒక సంకేతాలు ఉన్నాయి. అంతకుమించి పెద్దగా స్టాక్లు మరీ ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుంది అయితే నేను అనుకోను. రీసెంట్ గా అంటే ఈ రోజు కూడా మనం ఒక హైపర్ టెన్షన్ డ్రగ్ ఒకటి యూఎస్ ఎఫ్డిఏ వచ్చింది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే మెయిన్ ఏంటంటే కొన్ని హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ అనేది పేటెంట్ రైట్స్ కోసం స్పెండ్ చేశారండి, దానివల్ల ఏంటంటే స్టాక్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం స్లోగా ఉంటుందండి, బట్ హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి, బాగా కరెక్షన్స్ లో కొంత యాడ్ కూడా చేసుకోండి. అయితే మరి 1000 రూపీస్ ఇమీడియట్ గా అయితే రాకపోవచ్చు అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు ప్రవీణ్. నమస్తే అండి. రీన్ ఇండస్ట్రీస్ 181 దగ్గర తీసుకున్నానండి, అంటే ఇప్పుడే ట్రిట్ అవ్వచ్చని. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా రెయిన్ లో? రైన్ ఇండస్ట్రీస్ మీకు మంచి ప్రాఫిట్ లో ఉన్నారంటే మీరు కరెక్ట్ ఎంట్రీ అనేది కరెక్ట్ గా ఉందండి. ప్రస్తుతానికి 5% పెరిగింది, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఆ రిజల్ట్ ఉన్నాయండి, దీనికి రిజల్ట్ వరకు కొంచెం ర్యాలీ కొనసాగడానికి అవకాశం కనపడుతుంది. 5% నేను కూడా అప్రెంట్ చూసాం, 220 దాటిందంటే కొంచెం 240-250 లెవెల్స్ రావచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. వాళ్ళు కూడా మనకు ప్రీ ఓపెనింగ్ లో 5% దగ్గర ఫ్రీజ్ అయ్యే విధంగా మనకు ట్రేడింగ్ కనిపిస్తోంది. సో తర్వాత ఫ్రీజ్ రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అండ్ నిన్న రాజేంద్ర గారు చెప్పినట్లుగా ఒకవేళ 240 కానీ క్రాస్ అయితే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గో ఫర్దర్ హైయర్ అనమాట. సో ఆ లెవెల్ ను ఒకసారి మీరు వాచ్ చేస్తూ ఉండండి. తర్వాత హైదరాబాద్ నుంచి కుమారి, హలో. హలో,
అడగండి కుమారి. మా దగ్గర డిష్ టీవీ ఉన్నాయండి 90 రూపీస్ లో, ఎప్పుడో కదండి హాఫ్ ఇయర్ బ్యాక్ 110 కి వచ్చినప్పుడు సెల్ చేయలేకపోయాము. ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది కదా, యాడ్ చేసుకోమంటారా, ఎంత కాలం వెయిట్ చేస్తే అసలు రేట్ వస్తుంది అని అడుగుతున్నాను. అన్ని స్టాక్స్ పెరుగుతున్నా, ఇది మాత్రం ఇంకా డౌన్ కి వెళ్తుందండి. డిష్ టీవీ ఏంటంటే అండి గ్రోత్ పరంగా కన్స్టెంట్ అండి. వీళ్ళు చూసుకుంటే మీరు లాస్ట్ రిజల్ట్స్ కూడా చూసుకోండి, జూన్ రిజల్ట్స్ చూడండి, టాప్ లైన్ పెద్దగా ఏం పెరగలేదండి, బాటమ్ లైన్ లో కూడా ఆల్మోస్ట్ 100 crores ప్రాఫిట్ చేసేవాళ్ళు, ఎవ్రీ క్వార్టర్ 25 crores వచ్చిందండి. సో కొద్దిగా వాలటైల్ గా ఉంటుందండి వీళ్ళది స్టాక్ కూడా. ఐ వుడ్ సే యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి, పెద్దగా లాంగ్ టర్మ్ ఉంచుకోవాల్సిన స్టాక్ అయితే కాదండి, డెఫినెట్లీ ట్రేడింగ్ స్టాక్. వాల్యుయేషన్ పరంగా చూసినా కూడా ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది అండ్ అదే విధంగా డెట్ కూడా, డెట్ బర్డెన్ కూడా ఉందండి. యూ హ్యావ్ వెరీ గుడ్ స్టాక్స్ ఇన్ ద సెక్టర్ అండి, మీరు నిజంగా ఎంటర్టైన్మెంట్ సెక్టర్ లో ఉండాలి అని అనుకుంటే కూడా యూ హ్యావ్ బెటర్ స్టాక్స్ అండి. అండ్ ఏదైనా ఈ జాగరణ్ ప్రకాష్ లాంటి స్టాక్స్ తీసుకుంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి ఇలాంటి టైంలో, ఎలక్షన్ సీజన్ లో. డిష్ టీవీ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ ఫర్ నౌ, మీరు ఉన్నారు కాబట్టి ఐ థింక్ లాస్ట్ లో కూడా ఉన్నారండి, 68 లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. ఏదైనా చిన్న ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ యూ షుడ్ గెట్ ఇన్ టు ఫ్రంట్ లైన్ మీడియా స్టాక్స్ అండి, ఒకవేళ మీకు ఆ సెక్టర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే. తర్వాత హరీష్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో, యా గుడ్ మార్నింగ్ సార్, మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అది 1 అవర్ ఉంది, ఇంకా ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఫీడ్బ్యాక్స్ చాలా బాగున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంటే మనకి 1 అవర్, ఇప్పుడు 1/2 అవర్ చేసాం, 1 అవర్ ఇంకా 2 అవర్స్ చేస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఒక పరిమితి ఉంటుంది కదా మనకు. ఇటువంటి పొలిటికల్ న్యూస్ ఛానల్లో మనకి ఇంత సమయం ఇవ్వడమే చాలా ఎక్కువ, మిగతా ఛానల్స్ ఎక్కడ కూడా ఇటువంటి అవకాశం ఇవ్వలేదు. సో మనకి ఈ 1 అవర్ మార్నింగ్ ప్రైమ్ టైంలో ఇంత సమయాన్ని ఇచ్చిన మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అందరం ఒకసారి. ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఎస్ ఎస్ అండి, నేను నాకు హెచ్డిఎఫ్సి ఏఎంసి అలాట్ అయింది, అది ఎంత ఎంతకి అమ్మచ్చు అంటారు? ఇంతకీ అని ఎలా చెప్తాను చెప్పండి, ఇంకా దానికి టెక్నికల్స్ చెప్పడానికైనా మరొకదానికైనా ప్రస్తుతం జస్ట్ 1 డే ఓల్డ్ బేబీ అది, సో ఏం చెప్పలేము మనం, లెవెల్స్ లాంటివి చెప్పడం కష్టం. సో చూద్దాం, లెట్స్ సీ ఇన్వెస్టర్ల అపెటైట్ ఎంతవరకు ఉందో, ఎంత హెచ్ఎన్ఐఎల్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళు ఇంకా ఎన్ని షేర్లు ఎగబడి కొందాం అనుకుంటున్నారో చూద్దాం, లెట్స్ సీ. సో ఇన్ కేస్ 2000 అయిందనుకోండి బ్రహ్మాండం అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? యా కొద్దిగా చూసుకుంటే, ఎందుకంటే మరి మీరు ఇంతకు ముందు చిన్న స్టాట్ చెప్పారండి, క్యూఐబీస్ కానీ హెచ్ఎన్ఐస్ కానివ్వండి వాళ్ళకి అలాట్, వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఎక్కువ జరిగింది, సో షేర్స్ అలాట్ అవ్వలేదు. రీటైల్ కి 6 టైమ్స్ షేర్ అయింది, అదేవిధంగా షేర్ హోల్డర్ కోటాలో 2.5% 2.5 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిందండి, విచ్ షోస్ దట్ వాళ్ళ క్యూఐబీస్ దగ్గర హెచ్ఎన్ఐస్ దగ్గర కొద్దిగా అలాట్మెంట్ తక్కువగా ఉంటుంది. సో దే విల్ ట్రై ఫర్ బయింగ్ అండి. సో డెఫినెట్లీ నన్ను అడిగితే ఒక 2-3 డేస్ లేటెడ్ ప్రైస్ డిస్కవరీ జరగాలండి అక్కడ మన మార్కెట్ లో, జరిగిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఒక చిన్న కాల్ తీసుకోవచ్చు. ఐ వుడ్ సే 2000 అవుతా అంటే ఛాన్స్ అయితే కనబడుతుందండి, ఇప్పుడున్న ర్యాలీ చూసుకుంటే అండ్ కొద్దిగా ఆప్టిమిజం చూసుకుంటే మార్కెట్ లో ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓకే, అవంతి ఫీడ్స్ రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్ గా ఉండబోతోంది, సో పర్హాప్స్ వీక్ గా ఓపెన్ కాబోతుంది స్టాక్ ఎట్ అరౌండ్ 500 లెవెల్స్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రమేష్ బాబు. హలో, నమస్తే అండి. 210 నుంచి 300 మంచి లెవెల్స్ రికమెండ్ చేసామండి, రిజల్ట్స్ కూడా డీసెంట్ గానే వచ్చాయండి. సో 518 లెవెల్స్ ఐ థింక్ మనం చాలా మంచి లెవెల్స్ లో చేసామండి, వైజాగ్ లో రికమెండ్ చేసాం లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు, ఆల్మోస్ట్ 2.5 టైమ్స్ అయిందండి స్టాక్. రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయండి ఈ క్వార్టర్, బట్ ఐ వుడ్ సే కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తారండి. మనకు క్లాస్ 8 ట్రక్స్ కొద్దిగా ఎక్స్పోజర్ కూడా ఉంటుందండి వీళ్ళకి, మనకి లాస్ట్ మంత్ క్లాస్ 8 ఏదైతే యుఎస్ లో క్లాస్ 8 ట్రక్స్ ఉంటాయో వాటి సేల్స్ కూడా ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాయండి. ఐ వుడ్ సే హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి, మీరు మంచి లెవెల్ నేను చెప్పినప్పుడు ఎంటర్ అయితే మంచి లెవెల్స్ ఉంటాయి, డెట్ ఫ్రీ కంపెనీ అండి, నచ్చింగ్ టు వరీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ కొద్దిగా తక్కువగా కనబడినా కూడా మిగతా స్టాక్స్ తో పోల్చుకుంటే దే ఆర్ డూయింగ్ గుడ్. నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్ అండి. రైట్, మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం, మార్కెట్ ఓపెనింగ్ సమయానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం చిన్న విరామం తర్వాత. TV5
365 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో మరొక రికార్డ్ హైని మనం చూస్తున్నాం ఇవాళ ఓపెనింగ్ లో. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా రికార్డ్ హైస్ దగ్గర ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 37,821, ఇది మరొక సరికొత్త రికార్డ్. అలాగే నిఫ్టీ కూడా 11,425 సమీపంలో ఓపెన్ అయింది. సో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి వాటిలో సెల్లింగ్ కనిపిస్తుంది మార్నింగ్ ట్రేడ్లో మనకు. సో నిఫ్టీ ఈజ్ నౌ ఎట్ అరౌండ్ 11,417,418. అలాగే హెచ్పిసిఎల్, సిప్లా ఈ రెండు వీక్గా ఓపెన్ అయ్యాయి. బీపీసీఎల్ కూడా వీక్గా ఓపెన్ అయింది. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 9 స్టాక్స్ 963 పెరిగితే 288 తగ్గాయి. సో బ్రెడ్త్ పాజిటివ్గా ఉంది. మిడ్ క్యాప్స్లో బయింగ్ అనేది కొనసాగుతుంది, సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో ఆఫ్కోర్స్. అండ్ 11,414 ఇది మనకు నిఫ్టీ కనిపిస్తున్నారు. అదానీ పవర్, అదానీ పవర్ రెండు కూడా రిజల్ట్స్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది. రెండు వీక్గా ఓపెన్ అయ్యాయి. ప్రత్యేకించి అదానీ పవర్ 10% డౌన్. సో వెరీ వీక్ రిజల్ట్ ఫ్రమ్ అదానీ పవర్. ఎవరు కూడా బ్రహ్మాండం రిజల్ట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. అలాగే రిజల్ట్ రియాక్షన్ అనేది మనకు కొన్ని కొన్ని ఆయా స్టాక్స్లో, ఆయా కౌంటర్స్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఐటీ ప్యాక్లో కొంత బయింగ్ కనిపిస్తుంది. పిఎస్సి బ్యాంక్స్లో నిన్నటి బయింగ్ తర్వాత ఇవాళ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. మరికొన్ని ఓపెనింగ్ విశేషాలు చూద్దాం. ఒక మెయిల్ తర్వాత ఫణికుమార్ మెయిల్ పంపించారు. హావెల్స్ కొన్నారట 523 రూపాయల్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? అంటే ప్రస్తుతానికి అయితే మీరు స్టాక్ నితో హోల్డ్ చేయండి. మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు అండి, కరెక్షన్స్ లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్స్ కూడా మనం చూస్తే నిఫ్టీ కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది, ప్లస్ ఈవెన్ హావెల్స్ కూడా దానికి అంటే మిగతా స్టాక్స్ లాగా పడలేదండి. ఇది ఏంటంటే మా మార్కెట్ వీక్ ఉన్న టైంలో కూడా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్, ఇది కూడా బాగా పెరిగింది. కాబట్టి కరెక్షన్స్ లో మీరు అది కూడా లాంగ్ టర్మ్ కి యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేసుకోమని చెప్తాను. అలాగే పరాగ్ మిల్క్ ఫుడ్స్ మనకు పాజిటివ్ ఓపెన్ అయింది, రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్ గా ఉంది. సిండికేట్ బ్యాంక్, ఉజ్జీవన్, అలాగే అవంతి ఫీడ్స్ 8% డౌన్. ఇవన్నీ నెగిటివ్ గా మనకు ట్రేడ్ అవుతున్నాయి. సో నిఫ్టీ బ్యాంక్ లో మనకు వీక్నెస్ అనేది కొద్దిగా కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్ లో. తర్వాత మెయిల్ వచ్చింది, వసుంధర అడుగుతున్నారు, ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు బాగా బూమ్ నడుస్తుంది కదా, ర్యాలీ కంటిన్యూ అవుతుందా ఇంకా, లేదా ఏమైనా పడిపోయే ఛాన్స్ ఉందా, ఐటీ స్టాక్స్ లో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఐటీ కంపెనీస్ కొంచెం అంటే బాగా పెరిగి ఇక్కడ ఆగాయండి, అది గమనించాలి. లాస్ట్ ఒక 1 మంత్ ట్రెండ్ గానీ గమనిస్తే అటు నిఫ్టీ పరంగా మంచి అప్ ట్రెండ్కి వచ్చింది. అది అట్ ద సేమ్ టైం ఐటీ స్టాక్స్ అన్ని కూడా ఈ లెవెల్లో ఆగిపోయినాయి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా షార్ట్ టర్మ్ అయినా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. మళ్ళీ ఒక కరెక్షన్ వచ్చినాక అప్పుడు మళ్ళీ రీ ఎంటర్ కామని చెప్తాను. అన్ని స్టాక్స్ అలవాటుకు, మెజారిటీ స్టాక్స్ ఏదో ఒక టీసీఎస్, మినాయిస్, మిగతా స్టాక్స్ అన్ని కూడా స్లోగా కిందకు వస్తున్నాయండి. తర్వాత శరణ్ అడుగుతున్నారు ధర్మవరం నుంచి, సంధార టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చా మంచి షేర్ అనేది? సంధార టెక్నాలజీస్ మనం రికమెండ్ చేస్తూ వచ్చామండి, 360 లెవెల్స్ లో ఉందండి. మనం రికమెండ్ చేసింది కూడా ఇదే ప్రైస్ లో, మధ్యలో ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చింది, రిట్రీట్ అయిందండి. స్టాక్ మంచి స్టాక్ అండి, మనకి వీళ్ళు ఫోర్జింగ్స్ లో ఉంటారు. సో వీళ్ళు వాల్యుయేషన్ పరంగా చూస్తే చాలా అట్రాక్టివ్ కనబడుతుంది అండి. ఆల్మోస్ట్ 14 PE లో ట్రేడ్ అవుతున్నారండి ఫార్వర్డ్ బేసిస్ లో చూసుకుంటే. సో మిగతా వారితో భారత్ ఫోర్జ్ లాంటి స్టాక్స్ లో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే చాలా రిలేటివ్లీ చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతున్నట్టు అండి. డెఫినెట్లీ అటెంప్ట్ చేయమంటారు. మేనేజ్మెంట్ కూడా చాలా ఫోకస్డ్ మేనేజ్మెంట్. సో కొద్దిగా అన్యాచురల్ ఏమంటారు దాని ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి, దే ఆర్ వెరీ ప్రాక్టికల్. సో యూ షుడ్ ఓన్ ద స్టాక్ అండి. కాకపోతే ఏంటంటే ఒక 2 లెవెల్స్ లో ట్రై చేయండి, కొద్దిగా మార్కెట్స్ వీక్ గా కనబడుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి 2 ప్రైస్ పాయింట్స్ లో. ఓకే. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి నిన్నటి లెవెల్ దగ్గరే ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 1819. సో కొద్దిగా వీక్ గా కూడా ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 1812. సో కొద్దిగా సెల్లింగ్ వస్తుందని అనుకోవాలి. మేబీ ఇఫ్ నాట్ ఏ హ్యూజ్ సెల్లింగ్, చిన్న కొద్దిపాటి ప్రాఫిట్ బుకింగ్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అన్నది మనకు అర్థమవుతున్న అంశం. తర్వాత మిగతా మనకు స్టాక్స్ లో గమనిస్తే ఒకాంగి పెరిగింది, ఆల్మోస్ట్ 10% పెరిగింది. హనీవెల్ ఆటోమేషన్ 7% పెరిగింది. పరాగ్ మిల్క్ ఫుడ్స్ 7% అప్. మన్పసంద్ బెవరేజెస్ ఇవి 7-10% వరకు పెరిగిన స్టాక్స్ అయితే. అవంతి ఫీడ్స్ ఆల్మోస్ట్ 9% తగ్గింది. అదానీ పవర్, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్స్, విఐపి ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్, సిండికేట్ బ్యాంక్, జేపీ పవర్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇవన్నీ వీక్గా ఓపెన్ అయ్యాయి మనకు. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్, ఓరియంట్ సిమెంట్, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇలాంటి స్టాక్స్లో మనకు సెల్లింగ్ కనిపిస్తుంది. అదర్ స్టాక్స్లో క్వాలిటీ 5% పెరిగింది, రిలయన్స్ డిఫెన్స్ పెరిగింది, భూషణ్ స్టీల్ పెరిగింది, ఈరోస్ ఇంటర్నేషనల్, రెయిన్ ఇండస్ట్రీస్ 4% పెరిగింది, అలాగే డ్రెడ్జింగ్ కార్పొరేషన్, హ్యాత్వే కేబుల్స్,
బజాజ్ హిందుస్థాన్, గల్ఫ్ ఆయిల్, జయకుమార్ ఇన్ఫ్రా, కేఆర్బిఎల్, టీవీఎస్ మోటార్, ఎల్ఐసి హౌసింగ్, ఇలాంటి స్టాక్స్ లో మనకు పాజిటివ్ ఓపెనింగ్, అలాగే కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. తర్వాత మెయిల్ చూద్దాం. భాస్కర్ అడుగుతున్నారు, ఇందాక సేమ్ క్వశ్చన్ ఎవరు అడిగారు, అవంతి ఫీడ్స్ అండ్ వెంకీస్, ఈ రెండింటిలో మీరు ప్రాఫిట్స్ లో అనుకుంటే డెఫినెట్లీ బుక్స్ ఆన్ ప్రాఫిట్స్ అండి, షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు కాబట్టి. తర్వాత రవీంద్ర బాబు, చంబల్ ఫెర్టిలైజర్స్ 100 రూపాయలు కొన్నారు, మేఘమణి ఆర్గానిక్స్ 40 రూపాయల్లో, 2 to 3 ఇయర్స్ హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చా, పార్షియల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి, మరి ముఖ్యంగా అటు చంబల్ ఫెర్టిలైజర్స్ అయితే చాలా ఏళ్ల తర్వాత ఈ స్టాక్ లో మనకి ఫైనాన్షియల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి, మొన్న రిజల్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి ప్రస్తుతానికి చంబల్ ని హోల్డ్ చేయండి. రీసెంట్ కరెక్షన్ లో పెద్దగా పర్లేదు, అది కూడా గమనించాలి మనం. మేఘమణి ఆర్గానిక్స్ కూడా హోల్డ్ చేయండి అండి, ఇది కూడా స్లోగా ఇది మళ్ళీ ఒక వీక్ ట్రెండ్ నుంచి అప్డేట్ కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మేఘమణి ఆర్గానిక్స్ అండ్ చంబల్ ఫెర్టిలైజర్స్ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం మీరు హోల్డ్ చేయొచ్చు. రమేష్ అయ్యగారి హైదరాబాద్ నుంచి, జేటీఈ కేటీ, జేటెక్ టాటా, ఇది 89 రూపీస్ లో కొన్నారు, శివం ఆటో 65 రూపీస్ లో, హిమాద్రి స్పెషాలిటీ 166 లో, ఇంకా అక్యుమిలేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. హిమాద్రి స్పెషాలిటీ అండ్ జేటెక్ ఇండియా ఆటో పార్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ, ఇది 124 రూపాయల్లో కనిపిస్తుంది. ఇది సోనాకో స్టీరింగ్ సిస్టమ్స్ అండి, మీకు 120 లో ట్రేడ్ అవుతుంది. యా పర్వాలేదండి, మీరు ప్రాఫిట్స్ లో ఉన్నా అంటున్నారండి, సో కొద్దిగా డివిడెండ్ పేమెంట్ బాగానే చేస్తారండి వీళ్ళు. మనకి మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కొద్దిగా ఏంటంటే టాప్ లైన్ కొద్దిగా క్యాప్ అయినట్టు కనబడుతుందండి మనకి వీళ్ళకి. సో గ్రోత్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే కొద్దిగా లిమిటెడ్ ఎక్స్పోజర్ లిమిట్ అయినట్టు మనకు కనబడుతుంది. సో నా సజెషన్ వచ్చేసి ఒకవేళ ప్రాఫిట్స్ లో ఉంటే ఐ థింక్ యూ షుడ్ బుక్ ద ప్రాఫిట్ అండి. డెఫినెట్లీ బుక్ చేయాలండి ప్రాఫిట్ అయితే. అండ్ కమింగ్ టు శివం ఆటో, మీరు 60s లో అక్కడే ఉందండి, ఆల్మోస్ట్ 63 లో ఉంది. సో కొద్దిగా ఆప్టిమిస్టిక్ అయితే కనబడట్లేదండి షార్ట్ టర్మ్ లో. మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే వీ హావ్ టు వెయిట్ ఫర్ కొద్దిగా ఒక 2 quarters చూసి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుందండి. కొద్దిగా డెడ్ బాడీ కూడా ఉన్న కంపెనీ అండి, మనకు వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్, వాళ్ళ రెవెన్యూ యాంగిల్ లో చూసుకుంటే వాల్యుయేషన్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి. సో నా సజెషన్ ఇక్కడ కూడా ప్రాఫిట్ లో ఉంటే బుక్ చేయమని చెప్తాను, కొత్త ఎంట్రీ మాత్రం డెఫినెట్లీ వద్దని చెప్తానండి. సోనాకోయాలో మాత్రం ఐ మీన్ జేటెక్ లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. తర్వాత సురేష్ కుమార్ అడుగుతున్నారు, గ్రాఫైట్, కిరీ ఇండస్ట్రీస్, ఈ రెండు ఇప్పుడున్న రేట్లు కొనుక్కోవచ్చా? రెండు కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. అయితే గ్రాఫైట్ అనేది మీకు తెలిసిందే, ఇది కంప్లీట్ గా కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది, ఈవెన్ రిజల్ట్ పరంగా కూడా బాగున్నాయండి. కాబట్టి లాంగ్ టర్మ్ అంటే గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ లో డిమాండ్ దృష్టిలో పెట్టుకుని, గ్రాఫైట్ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటాయి, కరెక్షన్స్ లో కొనుక్కోండి. కిరీ ఇండస్ట్రీస్ కూడా, ఇది కూడా మంచి ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. రీసెంట్ గా ఇది పెద్దగా కరెక్ట్ కాని స్టాక్ కొంచెం కరెక్ట్ అయింది, మళ్ళీ మీడియా బౌన్స్ బ్యాక్ అయింది, దీన్ని కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కి కొనుక్కోవచ్చు అండి. ఇంటర్నేషనల్ పేపర్స్ ఈ స్టాక్ కొన్నారు, మీనాక్షి వైజాగ్ నుంచి అడుగుతున్నారు, చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ లేదా హోల్డ్ చేయొచ్చా? సో కొద్దిగా డెట్ అయితే రెడ్యూస్ చేస్తూ వచ్చారండి కంపెనీ, కాకపోతే నాకు పెద్దగా పాజిటివ్ గా కనబడట్లేదు గ్రోత్ యాంగిల్ లో. వీళ్ళ ఐ మీన్ నెక్స్ట్ మనకి ఎలాంటి గ్రోత్ చూస్తారు, ఎందుకంటే వీఆర్ బైయింగ్ ద స్టాక్ ఫర్ నెక్స్ట్ ఇయర్ కాబట్టి, నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి వస్తుంది కాబట్టి గ్రోత్ యాంగిల్ లో చూసుకుంటే నాట్ కొద్దిగా పాజిటివ్ అయితే కనబడట్లేదండి. మన రిజల్ట్ చూసుకుంటే కూడా టాప్ లైన్ ఫ్లాట్ గా వచ్చింది, కొద్దిగా బాటం లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనబడింది కాకపోతే. సో గ్రోత్ యాంగిల్ లో చూసుకుంటే ఐ థింక్ యూ షుడ్ బుక్ ద ప్రాఫిట్ అనేది నా ఒపీనియన్ అండి. పేపర్ స్టాక్స్ లో మనకి రీసెంట్ గానే మూవ్మెంట్ వచ్చిందండి, మిగతా అన్ని స్టాక్స్ లో కూడా ఐ థింక్ యూ షుడ్ క్యాపిటలైజ్ ఆన్ దట్ వన్, బుక్ ద ప్రాఫిట్ అండి. సో నిన్నటి ఊపు ఇవాళ కనపడలేదు మనకి పేపర్ స్టాక్స్ లో, అది జేకే పేపర్ కావచ్చు, ఈవెన్ ఇంటర్నేషనల్ పేపర్ అయినా కూడా. సో కొద్దిగా ఇటువంటి ర్యాలీస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్. తర్వాత లీలా కృష్ణ అడుగుతున్నారు, పొలారిస్ కన్సల్టెంట్స్, ఇందులో ప్రమోటర్ స్టేక్ పెంచుకుంటున్నారట, థిన్లీ ట్రేడెడ్ స్టాక్, కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇప్పుడు ఈ లెవెల్లో వద్దని చెప్తానండి పోలారిస్ లో, దీనికన్నా మీరు వేరే ఐటీ స్టాక్ వెళ్ళడం బెటర్ అనిపిస్తుందండి. ప్రమోటర్ స్టేక్ పెంచుకుని కొంచెం పాజిటివ్ అంశమే అయినా కూడా నా ఉద్దేశం ప్రకారం దీనికన్నా వేరే స్టాక్ వెళ్ళడం బెటర్ అండి. తర్వాత మెయిల్ వచ్చింది, పి శాస్త్రి, ఎన్బిసిసి, దీనికి సంబంధించి 1 week వ్యూ కావాలట ట్రేడింగ్ కోసం.
అనుకుంటుంది. ఎన్బిసిసి చాలా స్ట్రాంగ్ గా మనకి లోన్ నుంచి రికవర్ అయిన స్టాక్ అనే మనం ఈవెన్ ఫ్యూ డేస్ క్రితం కూడా షార్ట్ టర్మ్ కి రికమెండ్ చేసిన స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కూడా రికమెండ్ చేసాము. ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. ఒక వన్ వీక్ కోసం అయితే నేను అనుకోవడం ఇది 90+ టెస్ట్ చేసే అవకాశం ఉందండి. దానికి ముందు ఒక చిన్న కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇది రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 60 నుంచి 80 రూపీస్ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ఆ నెక్స్ట్ అప్ ట్రెండ్ లో నేను అనుకోవడం క్లోజర్ గా 94-95 లెవెల్స్ టెస్ట్ చేయొచ్చు అండి. నరసింహారావు అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఐఎఫ్బి అగ్రో ఈ రెండు ప్రెజెంట్ ప్రైస్ లో ఎంటర్ కావచ్చా? అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, లుపిన్ యావరేజ్ చేసుకోవచ్చా? సో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయితే కొద్దిగా ట్రై చేయొచ్చండి, కాకపోతే ఇక్కడ చూడండి 2 ప్రైస్ పాయింట్స్ పెట్టండి. మనకి నాకైతే పాజిటివ్ గా కనబడుతుంది అండి వ్యూ అయితే. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆర్డర్ బుక్ చాలా ఏమంటారు కొద్దిగా ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ కొద్దిగా బిడ్ చేయట్లేదండి. సో అదొక దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే నెక్స్ట్ 2 ఇయర్స్ రెవెన్యూ విజిబిలిటీ మాత్రం బాగుంది. సో యూ కెన్ యావరేజ్ అండి ఈ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్ ట్రై చేయొచ్చు. కమింగ్ టు ఎల్ఎన్డి ఫైనాన్స్, సో ఈ ప్రైస్ లో కొనొచ్చా అంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుంది, బట్ కన్సిడరింగ్ ద గ్రోత్ పర్స్పెక్టివ్ మిగతా ఎన్బిఎఫ్సిస్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చిందండి. ఇది లాస్ట్ 2-3 క్వార్టర్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తూ వచ్చారు. మన క్వార్టర్ అయితే నిజం చెప్పాలంటే కొద్దిగా పాజిటివ్ గానే ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి, బాటం లైన్ కూడా ఇంప్రూవ్ అయింది. నా సజెషన్ వచ్చేసి ఎల్ఎన్డి ఫైనాన్స్ హోల్డింగ్స్ కొనుక్కోవచ్చండి. ఈ ప్రైస్ లో ట్రై చేయొచ్చండి. ఫస్ట్ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది. ఒకవేళ చిన్న కరెక్షన్ వచ్చినా మార్కెట్ రిలేటెడ్ ఏమన్నా యూ కెన్ అగైన్ యావరేజ్ అండి. ఓకే, సో మిగతా ఇండస్ట్రీస్ లో మనం పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ నిఫ్టీ బ్యాంక్ మాత్రం నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. బికాస్ ఐసిఐసిఐ బ్యాంక్ లో సెల్లింగ్ కనిపిస్తుంది మనకు, అలాగే యాక్సిస్ బ్యాంక్ లో సెల్లింగ్ కనిపిస్తుంది, అండ్ బిఓబి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి ఎస్బీఐ ఇటువంటి కౌంటర్స్ లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. సో మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్ నిలబడుతున్నా లేదా ఈ ఓపెనింగ్ అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5. We'll be right back.